స్త్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే ఉదయం వాటికి గుణసింధ్ర సినిమా చూశాను. తులసమ్మను వేడుకుంటేనైనా మీ నాన్న చిన్నాన్న బయటపడతారేమోనని ఇలా ప్రార్థిస్తున్నాను. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను భరించలేనంటే? భరించలేకపోతే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి గొప్పగా పేరు తెచ్చుకో. లేకపోతే ఏంట్రా, నిన్ను చిన్నప్పటి నుంచి గుండెల మీద వేసుకుని ప్రాణానికి ప్రాణంగా పెంచినందుకు జైల్లో పెట్టావుగా. అసలు వాళ్ళు హత్య చేశారని నువ్వు నమ్ముతున్నావా? కొంచెం కూడా ఆలోచించకుండా గొప్పగా అరెస్ట్ చేసావు. లేదండి, నా డ్యూటీ నేను చేశాను. నాకు తెలుసు అండి వాళ్ళు నేరస్తులు కారని. తెలిసినట్టయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చుగా. తీసుకురావచ్చు, కానీ దానికి సరైన సాక్ష్యాలు కావాలండి. ఎలాగైనా ఆ దోషుల్ని పట్టుకుని మా నాన్నని చిన్నాన్నని నిర్దోషులను నిరూపించి బయటికి తెస్తాను. నన్ను నమ్ము. ఏమిటి అక్కడ నప్పుతున్నావు? ఇందాక కూడా అక్కడికే నప్పావు, ఇలా దొంగలాడే ఉంటా. నేను ఎక్కడ నప్పాను? ఏమిటల్లా కేకలేస్తున్నావు? నీ సొమ్మ నేను ఎత్తుపోయినట్టు నన్ను వరసాటే, నీ సొమ్మ నేను తిన్నట్టు. ఒరేయ్ చిన్నాడా, మా నీళ్ళు ఒక్కసారైనా జ్ఞాపకం రాలేదు. ఎందుకు జ్ఞాపకం రావట్లా? మాణిక్యం కూడా జ్ఞాపకం వస్తుంది. మర్చిపోదాం అంటే నా వల్ల కావట్లా, అది మర్చిపోదామనేగా నీ మీద రంకిలేస్తున్నాను. అది సరే కాని పెద్దోడా, మరి నువ్వెందుకు అరుస్తున్నావురా? నాకు కూడా విజయ్ జ్ఞాపకానికి వచ్చాడురా, అది మర్చిపోదామని నీ మీద కేకలేశానురా, లేకపోతే ఎప్పుడైనా నీ మీద కేకలేశానట్రా. అరే ఇప్పుడు విజయ్ ఎలా ఉన్నాడు ఏమో.